అభిరుచి ప్రేక్షకులందరికి నమస్కారం. ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగే ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం, సుస్వాగతం. మరి ఉగాది పండుగ అనగానే షడ్ రుచులతో తయారు చేసే పచ్చడిని అందరం ఈరోజు తయారు చేసుకొని తింటాం. అండ్ అంతేకాకుండా నూతన సంవత్సరం కాబట్టి ఏమైనా కొత్త వస్తువుల్ని ధరించాలంటే బట్టలు కానీ బంగారం కానీ ఇలాంటివన్నీ ఈరోజే ఎక్కువగా అందరూ కొనడం పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. కొత్త పంట కూడా మన చేతికి ఈరోజు వస్తుంది. అందుకే ఈరోజు చేసే ప్రతి వంటలోని కూడా కొత్త బెల్లము, అలాగే మనకి ఇప్పుడే వచ్చిన మామిడికాయలతో పచ్చడి చేసుకోవడం, ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి అని చెప్పాలండి. అంతేకాకుండా ఈ ఉగాది పచ్చడి ఉందే భలే రుచిగా ఉంటుంది కదా, కమ్మగా ఉంటుంది. మరి ఉగాది పచ్చడి కోసం ఏడాది మొత్తం వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని ఈరోజు పంచాంగం చూసుకొని వాళ్ళ వాళ్ళ రాసులు జాతకాలు ఎలా ఉన్నాయని చూస్తారు. ఏది ఎలా ఉన్నా మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ మోనిక. మరి పండుగ అంటే ఇండియన్ కిచెన్లో చూసారా ఎంత హడావిడిగా మా సెట్ అంతా అందంగా డెకరేట్ అయిపోయి నేను కూడా ట్రెడిషనల్గా తయారై రెడీగా ఉన్నాను. మరి వీటన్నిటితో పాటు గెస్ట్ రావడం కూడా మనకి ఎప్పుడు ఉండేదే కదండి. మరి ఈరోజు గెస్ట్గా ఎవరు రాబోతున్నారు? పండుగ అంటే స్పెషల్ గెస్ట్ రావాలి. అవును, ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. తను ఎవరంటే భార్గవి. మరి ఫన్ బకెట్ చేస్తూ అంతేకాకుండా అందరినీ నవ్విస్తూ అలరిస్తూ ఉండే భార్గవి ఈరోజు ఈ ఉగాది పండుగ నాడు ఇండియన్ కిచెన్కి వచ్చి మనందరినీ నవ్విస్తూ అలరిస్తూ ఈ పండుగని మరింత అందంగా చేయబోతుంది. మరి భార్గవికి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ భార్గవి, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ముందుగా మీకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు, మన ప్రోగ్రామ్ చూస్తున్న ఆడియన్స్ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. నేను కూడా మీరు అని, మీరు కూడా నన్ను మీరు అని చాలా ఫార్మల్ గా వెళ్తున్నాము. కానీ ఇంతకీ నాకు డౌట్ వచ్చింది, ఫన్ వచ్చింది బకెట్ ఇక్కడ కింద బకెట్ పెట్టాము. సో మరి ఫన్ బకెట్ తో బాగా ఫేమస్ అయిపోయిన నాగభార్గవి ఈ రోజు మన సెట్ కు వచ్చేసింది. మనందరినీ ఈ పండుగ రోజు బాగా అలరించబోతుంది. ముందైతే మరి భార్గవికి మనం ఉగాది పచ్చడి పెట్టేద్దాం. యా, సో ఉగాది అనగానే షడ్ రుచులు కదండి. షడ్ రుచులు అంటే మీ అందరికి తెలుసు కదా, తిన్న అడుగుదాం. భార్గవి, షడ్ రుచులు అంటే చెప్పవు? షడ్ రుచులు అంటే అందులో వేసే అన్ని టైప్స్ ఆఫ్ స్వీట్, హాట్, పులుపు, వగరు, ఇలా అన్ని కలిపి అంటే అంటే నాకు అవే గుర్తున్నాయి అందుకని. తీపి, ఓకే, కారం, వగరు, ఓకే, ఇంకా రెండు ఉంటాయి, ఇంకా రెండు అవే నాకు తెలుసు అవే అని వాళ్ళకు కూడా తెలుసు యాక్చువల్లీ. సో మరి ఆ ఆరు రుచులు కలిపితేనే షడ్ రుచులు అయ్యి. సో అసలు ఎలా ఎంట్రీ అయింది అంటే ఇండస్ట్రీలోకి? ఎంట్రీ అంటే మా ఫన్ బకెట్ ఎవరైతే డైరెక్ట్ చేస్తున్నారో హర్ష అన్న వరపు, అండ్ మేమందరూ గుంటూరు నుంచి ఫ్రెండ్స్ అనమాట బ్యాచ్. సో అలాగా తన షార్ట్ ఫిలిమ్స్ అది చేస్తూ తన కెరియర్ స్టార్ట్ చేశాడు. అండ్ షార్ట్ ఫిలిమ్స్ కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో చేశాను. అందులో భార్గవిని, ఇప్పుడు భార్గవిని చూస్తే ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయిలా ఉంటాను నేను. అండ్ అలా స్టార్ట్ అయింది మా జర్నీ, అంటే ఫ్రెండ్స్గా స్టార్ట్ అయింది. అండ్ తనే ఫన్ బకెట్ సిరీస్ స్టార్ట్ చేయాలని ఒక థాట్తో వచ్చాడు. అలా స్టార్ట్ చేశాను డిసెంబర్ 31 కాపీ ఎపిసోడ్ నెంబర్ 13th ఎపిసోడ్లో నా ఫస్ట్ నేను ఎంట్రీ ఇచ్చింది 2013లో. ఇంకా అలా మొదలుపెట్టిన బకెట్ ఇప్పటికీ అలా ఫిల్ చేసుకుంటూ ప్రాజెక్ట్స్తో వెళ్తూ ఉందన్నమాట. బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా ఏదైనా సరే అమ్మాయి బాగుంది, అమ్మాయి బాగా కామెడీ చేస్తుంది, మాకు అందరికీ చాలు. నాకైతే ఏమనిపిస్తుంది తెలుసా, అమ్మాయిలు వెళ్ళొద్దు అంటారు కానీ ఎంత సేఫ్ గా ఉంటుందో, స్టూడియోస్ షూటింగ్స్ కన్నా సేఫెస్ట్ ప్లేస్ ఇంకోటి ఉండదు. మనం పర్సనల్ గా టేక్ కేర్ చేసుకోవాలి అమ్మాయిలు అన్నాక. మనం వీ హావ్ టు టేక్ ఏదైనా, అదే మన పర్సనల్ ఉంటుందండి, మనం వెళ్ళే వే ఉంటుంది. అంటే మనం మంచి వేలో వెళ్తే మంచి వే ఉంటుంది, ఇంకొక వేలో వెళ్తే ఇంకొక వే ఉంటుంది. బేస్డ్ ఆన్ ఎవ్రీ కాయిన్ హస్ టూ సైడ్స్, ఇంగ్లీష్ మాట్లాడితే కొడతారు వాళ్ళు, తెలుగులోనే మాట్లాడతాం, తెలుగులోనే తింటాం కూడా, తెలుగులో వంట చేసుకుంటాం. సూపర్. అయితే అయితే ఈ రోజు మీ ఇంట్లో తెలుగులో ఏం వంట చేసుకున్నారు? ఈ రోజు మా ఇంట్లో అలాగే ఈ ఇంట్లో కూడా మన పనసకాయల రాగి పాయసం చేయబోతున్నాను. ఓకే భార్గవి, మరి పనసతోనెల రాగి పాయసం అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటి వరకు తినలేదు అలాంటి రెసిపీ, నేనైతే ఈ రోజు తినబోతున్నాను ఈ ఉగాది రోజు. ఓకే, మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం.
ఏం చేయాలి ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించాలి మనం ఏం చేయాలన్నా ఫస్ట్ ఇది చేయాలి ఏ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం ఏ నిజంగానే బాగుంటదా ఏ అనుకుంటున్నారు పండగ పోట నా మీద ఏం ప్రయోగం చేయట్లే కదా లేతే సేఫ్ సైడ్ కింద పెడదాం అప్పుడు प्रॉब्लम उ मन पायसम की फस्ट रागी का बट्टी मुंदु रागी उनकी रागी पानी ए वंटी अम्मा की करेक्ट प्रोसेस सो वाटर बाउल अयिन तर्वात टू स्पून रागी पिंड अंदुलो वेसी उंड राकुंडा उंड कट्टकुंडा मनं दान्नि तिप्पुतू उंडालि स्वीट रेसीपीसा अंटे मा कुकरी शो कदा मेम इलांटिवे अडुगुतू उंटाम एक्कुव अंटे नाकु अदी इदी अनेम लेदु एक्चुअली ना मूडुकु तक्कट्टुगा नेनु तिंटू उंटानु तर्वात मनं एं वेसुकोवाली तर्वात बेल्लं बेल्लम सरपोनगा मैं आलरे इक पनस तोनल अंदर स्वीटनेस सो आ वेड की अदला बेल्लम करीपो ओके भार्गवी मरी नी को सिब्लिंग्स या చెల్లింది ఆ చెల్లి పేరు కూడా మీ పేరే మోనికానా yes ఓకే సో చెల్లి ఏం చేస్తుంది చెల్లి చదువుతుంది తనకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఆ తనకి ఇట్ సైడ్ కాదు తనంతా వేరే సైడ్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట యాక్చువల్లీ తర్వాత ఏం వేసుకుందాం ఇక్కడ కొబ్బరి పాలు కొబ్బరి తురుము ఉన్నాయి యా కొంచెం పనస్తొనలు వేసేద్దాం ఇప్పుడు ఇప్పుడే వేసేద్దామా యా అదో దానికి పడుతుంది అప్పుడు ముక్కకి బాగా पुलिहोर अंटारु अलागे बूर्लु गार्लु इला पंडग रोजु पूर्णाल मेन बूर्लु गार्लु మెల్ట్ అయిపోయింది కాబట్టి మనం కొబ్బరి తురుము వేసుకుందాం కొబ్బరి తురుము యా సరిపోతుందా యా అయితే ఇంట్లో బూరెలు గారెలు కంపల్సరీగా ఉంటాయి పండగ రోజు బూరెలు గారెలు పులిహోర ఇది ఏ పండగ వచ్చినా మా ఇంట్లో ఆనవాయిగా ఆనవాయేనా ఆనవాయితీగా వస్తున్న డిషెస్ ఐటమ్స్ అన్నమాట ఓకే ఈ లోపు ఈ స్టవ్ వెలిగించుకొని మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం ఓకే అది నేను చేసి పెడతాను लास्ट इयर एलाकुंटुन्नाम कदा लास्ट इयर चाला बागुन्नट अंटे मंची आफर्लु कदा लास्ट इयर बागुंदी लाइक नेनु मन ईटीवी प्लस लोने एक्चुअली आई वाज डूइंग एक्सप्रेस राजा शो चेस्तुन्नानु अंटे लास्ट इयर लोने जॉइन अय्यानु अंड इयर कूडा इंका इंको मंची प्रोजेक्ट तो ईटीवी प्लस लो वस्तुन्नानु इंका मंची प्रोजेक्ट्स रावाली अदे मन मन आड़पील कंटे मुझे केजी बंगार पेटना इंका कावाली इंका कावाली अला अड़ता प्राजेक्ट्स अच्छी आगे अला मन इंकोदा सो इयर स्ट्रांग ट्राई प्लांस एक्चुअली इयर ऐंकरिंग कॉन्सेंट्रेट అలబాయిల్ అవుతూ ఉంది जोक
చెప్తాను నేను రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను అన్నమాట రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తే నా వెనకల ఒక అబ్బాయి ఫాలో అవుతూ ఉంటాడు ఒక అబ్బాయి ఫాలో అవుతాడు ఒక అబ్బాయి చాలా మంది అబ్బాయిలు ఫాలో అవుతారు కానీ జోక్ కాబట్టి ఒక అబ్బాయి ఫాలో జోక్ లో ఒక అబ్బాయి ఉన్నాడు జోక్ కాకపోతే చాలా మంది ఫాలో అవుతారు అందుకే అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళదు ఎప్పుడు అందుకని ఆ అబ్బాయి ఫాలో అవుతుంటాడు నేను శ్రీనగర్ కాలనీ వెళ్తే శ్రీనగర్ కాలనీ వస్తాడు పంజాగుట్ట వెళ్తే పంజాగుట్ట వస్తాడు లేదో నేను ఇంకొక ప్లేస్ కి వెళ్తే ఫాలో అవుతుంటాడు ఇంకిలా కాదురా బాబు అని ఏంది బాధ ఏంటి నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు ఎంత అందంగా ఉంటే మాత్రం అలా ఫాలో అవుతావా అని నేను అడుగుతా అన్నమాట అడిగితే వాడు అంటాడు అబ్బాయేమో మ్యాక్స్ విజన్ కెళ్ళాలి అన్నాడా ఆహా లేదు అది పాత జోక్ కొత్త జోక్ ఏంటంటే అందం లేదు అత్రాస్ లేదు నీ ఫోన్ లో పాస్వర్డ్ లేకుండా వైఫై ఆన్ చేసావు దాని కోసమని వెనకాల ఫాలో అవుతూ వస్తున్నావు ఒక 5 నిమిషాలు వీడియో డౌన్లోడ్ అయిపోగానే వెళ్ళిపోదు గానీ అని చెప్తాడు ఛీ హౌ మీన్ కదా కదా అంటే జోక్ అయింది అది ఇది ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఇది సిమ్ లో పెట్టుకొని పాలు వేసుకుందాం అంటే పాలు వేస్తే విరిగిపోతాయి కదా పాలు వేసి ఆపేద్దాం ఆపేసాక వేసుకుందాం ఓకే సో ఇప్పుడు ఇవి బాయిల్ చేస్తున్న మిల్క్ కాచి చల్లార్చిన పరం చేసి ఇలా దగ్గరికి చేస్తాం సో పాయసం కదా అందుకే కొంచెం డైల్యూటెడ్ గా ఉంది yes పాలు మనం ముందే కాచి పెట్టుకోవాలి ఎందుకంటే అందులో వేసాక పాలు మరిగించాము అంటే పాలు విరిగిపోతాయి ఓకే డన్ ఆ అయిపోయింది యా ఆల్మోస్ట్ డన్ చాలా టెంప్టింగ్ గా ఉంది పనస్తోనలో మై ఫేవరెట్ సో సర్వింగ్ బౌల్ దచ్చేనా యా తెచ్చేని అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం సర్వింగ్ బౌల్ లో వేసాక అందులో ఓకే ఓకే ఏ మూడ్తో ఉండిందో ఈరోజు కదా కానీ అందరూ తినే మూడ్తోనే అని మేము కోరుకుంటున్నాం ఓకే మరి చక్కటి స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది ఉగాది స్పెషల్ కదా మరి రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి పనస తొనల రాగి పాయసంకి కావాల్సిన పదార్థాలు పనస తొనలు ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు బెల్లం ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు పాలు ఒక కప్పు కాజు బాదాం పిస్తా కొద్దిగా కొబ్బరి పాలు ఒక కప్పు నెయ్యి 2 టీ స్పూన్లు పనస తొనల రాగి పాయసం తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ పెట్టి నీళ్లు పోసి రాగి పిండిని వేసి కలుపుకోవాలి ఆ తర్వాత బెల్లం వేసి బాగా దగ్గర పడేదాకా కలుపుకొని ఆ తర్వాత పనస తొనలు కొబ్బరి పాలు కొబ్బరి తురుము పాలు వేసి బాగా ఉడికించుకొని మరో పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి పనస తొనల పాయసం తీసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే పనస తొనల రాగి పాయసం రెడీ మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తా చేసేద్దామా చేసేద్దాం గుండె ధైర్యం చేసుకోండి నాకైతే చాలా నమ్మకం ఉంది పనస్తోనల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అదేంటో కానీ వచ్చినా రాకపోయినా 10 సార్లు చేసినా ముందు ఇంతకుముందు బాగా చేసినా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసేసరికి ఆటోమేటిక్గా దాని టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది అన్నమాట గ్రేట్ అంతా మా సెట్ చాలా బాగుంది నిజంగా వెరీ టేస్టీ ఫస్ట్ నుంచి అంటే నువ్వు చెప్తూ ఉంటే ఐ వాజ్ మేకింగ్ ఫన్ బట్ పనస్తోనలతోని రాగి వేసి కొంచెం డిఫరెంట్ రెసిపీ బట్ వెరీ టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా ఫ్రూట్ రాగి అంటే నట్స్ యాడ్ చేసుకున్నాము పాలు కొబ్బరి పాలు కొబ్బరి కొబ్బరి తురుము అండ్ రాగి మెయిన్గా హెల్తీ సమ్మర్లో మనకి కావాల్సింది చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మంచి రెసిపీ పరిచయం చేసావు సో మరి భార్గవి అంటేనే వెరైటీ ఓకే ఆల్రెడీ ఒక వెరైటీ రెసిపీని పరిచయం చేసేసావు ఎస్ వెరీ హ్యాపీ ఖుష్ అన్నమాట మరి నెక్స్ట్ ఏం రెసిపీ నెక్స్ట్ కూడా అంతే వెరైటీగా మామిడి రవ్వ పకోడి ఈ మామిడి రవ్వ పకోడి అంటే తెలీదు ఇందులో పకోడిలో కోడి ఉందా లేదు ఉగాది కదా లేదు అవును ఫెస్టివల్ రోజు అలాంటి వాడకూడదు మనం ఓకే మరి ఈ మామిడి రవ్వ పకోడీకి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం సో మరి రెసిపీకి కావాల్సినవి రెడీగా ఉన్నాయి రవ్వ అంటే నేను బాంబే రవ్వ అనుకున్నాను ఇది కార్న్ రవ్వ
Yes. Okay, శనగపిండి. శనగపిండి చూస్తే పకోడీలు ఎలాగో తినాలనిపిస్తుంది. ఇదిగో మిక్సింగ్ బౌల్. డీప్ ఫ్రై ఆయిల్ కూడా రెడీగా ఉంది మనకి. ఏం చేయాలి? ఫస్ట్ ఏం వేసుకోవాలి? అన్నీ అది కొంచెం అది కొంచెం అది ఇక్కడ పెడితే బౌల్ నేను హెల్ప్ చేస్తా. ఓకే, స్పూన్. షోల్కి వెళ్తే మైక్ ఇస్తారు కదా, మా దగ్గరికి వస్తే మేము లైటరు స్పూను అలాంటివి ఇస్తాం. శనగపిండి అప్పుడప్పుడు మాకు ఆడపిల్లలను గుర్తు చేస్తుంటారు ఇలాంటి షోల్కి వస్తే. ముందుగా శనగపిండి వేసేద్దాం. మనం వేస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇంకొంచెం వేసుకోవచ్చేమో, నేను ఎక్కువ తింటాను పకోడీలు. అయితే ఓకే, అయితే ఒక 3 స్పూన్స్ వేద్దాం. తర్వాత ఆనియన్స్. ఓకే, ఈ రవ్వ ఏంటి క్రిస్పీగా రావడం కొంచెం కరకరలాడడానికి. ఓకే, అండ్ ఆనియన్స్ ఎక్కువ తినేవాళ్ళు ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటారు. తెలుగులో మాట్లాడాలి, తెలుగు వాళ్ళం కదా. ఉల్లిపాయ ముక్కలు, అసలు ఉగాది అండ్ పచ్చిమిరపకాయలు. అండ్ మీరు ఎంత కారం తింటారు చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటారు తక్కువ తింటారు? తింటాను పర్వాలేదు. ఆ తర్వాత గరం మసాలా. గరం మసాలా కూడా స్పైసెస్ ఎక్కువ ఇష్టపడేవారు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే ఒక 1/2 స్పూన్ అలా. చిలికెడు పసుపు, తురిమి పెట్టిన అల్లం. అల్లం మామిడికాయ ముక్కలు ఇలా తరి మామిడికాయ ముక్కలు ఇలా తరిమి పెట్టుకొని, మన మీరు ఎంత తింటారో పులుపు తరమాల తురుమాల తురుమాలి తరిమి సారీ తురిమి పెట్టుకొని మీరు ఎంత పులుపు తింటారు చూసుకొని దాన్ని బట్టిగా క్లారిటీ అనమాట. క్లారిటీ అంతే అంతే అంతేగా. ఓకే, చిటికెడు జీలకర్ర. ఓకే, డైజెషన్కి బాగా హెల్ప్ చేసే జీలకర్ర. పొక్కడీలు అవి కొంచెం హెవీగా ఉంటాయి కదా, శనగపిండి బాగా నూనెలో వేస్తే ఇంకొంచెం హెవీగా అనిపిస్తుంది కదా. కొంచెం జీలకర్ర, వాము అలాంటివి వేసుకున్నాం అనుకోండి, బాగా డైజెషన్ అయిపోతుంది, మళ్ళీ తినొచ్చు ఇంకేదైనా. అంతే కదా, అంతే. అండ్ టేస్ట్కి కొంచెం సాల్ట్, ఉప్పు. ఏ ఉప్పుతో పద్యాలు ఉన్నాయి వచ్చా? ఉప్పు కప్పురం అదొకటే వచ్చు, ఇంకేం రావా? ఉప్పు కప్పురంబులు అయిన ఒకటే వచ్చు. అండ్ కొంచెం చీజ్. ఓకే, ఎక్కువ వేసుకోకుండా కొంచెం. మరి రవ్వ ఏం చేయాలి ఫైనల్గా? అది లాస్ట్లో అదంతా రెండు వేసుకోవాలి. యా ఓకే, ఇందులో కొంచెం వాటర్ పోసుకొని. అయితే భార్గవి వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? రెండు తింటాను. ఏది ఇష్టంగా? ఏది ఇష్టంగా అంటే నేను మీరు అలా కష్టమైన క్వశ్చన్స్ అడగ. ఓకే, మూడ్ని బట్టి తింటారన్నావు కదా. ఎగ్జాక్ట్లీ, మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాను. మళ్ళీ అర్థం చేసుకున్నాను, ఇన్నిసార్లు అర్థం చేసుకున్నారండి. అదే, ఎన్నిసార్లు వచ్చేవాడైనా అర్థం చేసుకుంటాడో లేదో తెలియదు, కానీ ఈ రోజు మౌనిక మాత్రం బాగా. కానీ నేను రాను, వచ్చేవాడు అన్న, వచ్చేది కాకుండా వాళ్ళు కూడా అర్థం చేసుకోరు. ఓకే, ఆయిల్ హీట్ అయింది. హీట్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఇలా విడిగా చేసుకుంటూ వేద్దాం. ఏ బాయిస్తుంది పొకొడీలు, బా వచ్చా? అంటే పొకొడీ కొండానికి వెళ్ళినప్పుడు పొకొడీ వాడు ఎలా వేస్తాడో చూశాను. ఓ, సో ఆ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే బిర్యానీ తిన్నాక వాళ్ళు వంటగదిలోకి రాని బిర్యానీ ఎలా చేసి అది అది యూట్యూబ్లో లేకపోతే ఇలాంటి మన టేస్టీ ఇండియా దాంట్లో నేను కూడా అలాంటి కాపీ కొట్టిన రెసిపీలు బోల్డ్ ఉంటాయి. రెస్టారెంట్ స్టైల్ చేస్తారు కదా, అది చూసి నేను కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తాను, లేకపోతే మన దాంట్లో చూసి చేసుకోవడమే. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్ లో చేసి అవన్నీ తెచ్చుకొని రెస్టారెంట్ స్టైల్లో చేసే బదులు ఆ రెస్టారెంట్కి వెళ్ళి తినేస్తే. మరి ఎంతవరకు వచ్చింది భార్గవి? ఆల్మోస్ట్ అయిపోతుంది, కొంచెం బ్రౌన్ కలర్. ఒక స్వీట్ తినిపించేసి ఆ తర్వాత ఒక హాట్ హాట్ స్నాక్ కూడా రెడీ చేయబోతుంది భార్గవి. బాగా ఫ్రై అయ్యాయి కదా, ఒక సర్వింగ్ ప్లేట్ తెస్తాను. ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ డ్రైన్ చేసుకుందాం. తీసేసుకొని కొంచెం ఆయిల్ డ్రైన్ చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం. సో ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, సో భార్గవి షాపింగ్ చేస్తుంటావా? అమ్మాయిలు అంటే షాపింగ్ చేయకుండా ఉంటారా? ఏం షాపింగ్ చేస్తుంటావు ఎక్కువ? ఎక్కువ అంటే నేను బయట కంటే యాక్చువల్లీ ప్రిఫర్డ్ ఆన్లైన్ షాపింగ్ అనమాట.
యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఉంది సునీత అని సో తను కొన్ని నాకు పంపించేస్తుంటది నీకు ఇది బాగుంటది ఇది బాగుంటది ఇది బాగుంటది ఇంకా అందులో నేను ఒకటి బెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇది బాగుంటది అని పంపించేట బదులు కొనీసి అడ్రస్ పంపించేస్తే ఇంకా బాగుంటది అప్పుడు ఆ లైన్ వదిలేస్తాడు అప్పుడు కాదు నీ జోకులు అన్నిట్లో కూడా ఆయన ఉంటారు కదా మరి రియల్ గా ఆయన ఎప్పుడు వస్తున్నారు ఇంకా టైం ఉంది ఆన్ ది వే ఆన్ ది వే లేదు అప్పుడే ఏం కాదు ఇంకొక 2 3 4 5 సంవత్సరాలు లేదా 10 20 సంవత్సరాలు అప్పటి అప్పటికి నేను చేసుకోకల నన్ను ఎవరో ఒకరు దత్తత తీసుకుంటారు అప్పుడు ఆహా అప్పుడు ఆయన రావడం కోపికుంటా అందుకే నేను ఎవరైనా దత్తత తీసుకోవాలి అప్పుడు యా ఓకే సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను యా మరి చూసారు కదండీ రెసిపీ వేడి వేడిగా రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి మామిడి రవ్వ పకోడీకి కావాల్సిన పదార్థాలు మొక్కజొన్న రవ్వ 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు చీజ్ కొద్దిగా మామిడికాయ ముక్కలు 1 కప్పు జీలకర్ర 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్ ఉప్పు తగినంత పసుపు 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్ శనగపిండి 1 కప్పు నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత మామిడి రవ్వ పకోడీ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు గరం మసాలా పసుపు అల్లం ముక్కలు మామిడికాయ ముక్కలు జీలకర్ర తగినంత ఉప్పు కార్న్ రవ్వ వేసి బాగా కలిపి నీళ్లు పోసి పకోడీ పిండిలాగా తయారు చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే మామిడి రవ్వ పకోడీ రెడీ మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా టేస్ట్ చేసేద్దామా yes ఇగో ఇలాంటివి కదా కావాలన్నారు అలాంటి దీనికి తెలియదు కాబట్టి లాస్ట్ లో తినేస్తాను సూపర్ క్రిస్పీగా ఉంది yes మనం ఆ రవ్వ వేసినందుకు ఇంకా క్రిస్పీనెస్ బాగా తెలుస్తుంది సో దీని సీక్రెట్ ఏంటి అంటే కార్న్ రవ్వ కార్న్ రవ్వ అసలు ఎంత క్రిస్పీగా వస్తాయని చాలా మందికి తెలియక బియ్యం పిండి ఎక్కువ వేసుకుంటారు కార్న్ రవ్వతో ట్రై చేయండి అండ్ పాపప్ అయింది కదా కార్న్ రవ్వ యా కానీ అదే బాగా టేస్టీగా ఉన్నది ఇది ఒక టైప్ ఆఫ్ కొంచెం పాప్ కారం కూడా కరెక్ట్ సరిపోయింది ఉప్పు సరిపోయింది అక్కడక్కడ పులుపు మామిడికాయ సరి కదండి ఈ 2 రెసిపీస్ సూపర్ గా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి బట్ ఎనీవేస్ ఉగాది రోజు వచ్చి చక్కటి 2 వంటలు పరిచయం చేసి మా వ్యూవర్స్ ని కాస్త నవ్వించి మమ్మల్ని కూడా నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ యూ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా సో మచ్ చూసారు కదండి ఇవాళ 2 రెసిపీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ పండగ అంటే ఇంటి నిండా చుట్టాలు ఉంటారు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తోని హ్యాపీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా సో హ్యాపీగా ఉగాదిని సెలబ్రేట్ చేసుకోండి ఈ సంవత్సరం అంతా మీకు అన్ని కలిసి రావాలని అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మంచి ప్రోగ్రామ్ లో మళ్ళీ మంచి వంటలతో కలుసుకుందాం అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్ బై